త్వరగా లేగురా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయిరా వెదవా, త్వరగా లేచి చదువుకోరా. అబ్బా ఏమైందే ముసల్దానా, పొద్దు పొద్దునే అలారం మోగినట్టు మోగుతున్నావు, అది నోరా లేకపోతే సౌండ్ బాక్సా? ఒరే వెదవా, నీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయిరా, త్వరగా లేచి చదువుకోవాలనే జ్ఞానం కూడా లేదా? చెల్లి చూడు, ఉదయాన్నే లేచి ఎంత చక్కగా చదువుకుంటుందో. బామ్మ గాడిదలే గంటలు గంటలు చదువుతాయే, సింహం ఎగ్జామ్స్ కి గంట ముందు మాత్రమే చదువుతుంది. జుజుబి. ఒరే వెదవా, పంచు డైలాగులు చెప్పడం కాదురా, ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చి చూపించు, లేకపోతే నీ బాబు నీకు తాట తీస్తాడు. ఏంటి ఫస్ట్? నేను కలలు కనడం మానేయే బామ్మ, ఇక్కడ బ్యాక్ బెంచ్ స్టూడెంట్, అస్సలు ఫస్ట్ రాను, పాస్ అయితే చాలు. ఒరే వెదవా, మన పక్కింటి సుబ్బారావు గారి అబ్బాయిని చూడరా, ఫస్ట్ ర్యాంకు తప్పితే ఇంకేమీ రాడసలా, ఆడిని చూసి నేర్చుకోరా. ఏది మన పక్కింటి సుబ్బారావు గారి కొడుకు కోటిగాడా, ఆడి మొహం ఇకన సచ్చినా ఫస్ట్ ర్యాంక్ రాడా బామ్మ? పచ్చ కమర్లు వచ్చినోడికి ఊరల్లా పచ్చగే కనిపిస్తుందంటారా, నువ్వు ఫస్ట్ రావని వాడు మాత్రం రాడు అనుకోకు. అవునే బామ్మ, వాడు ఫస్ట్ కాదు కదా, ఈసారి పాస్ కూడా అవ్వడే బామ్మ, ఎందుకంటే వాడికి నేను పబ్జి గేమ్ నేర్పించేసా. వాడికి పబ్జి పిచ్చి ఎంతలా పట్టిందంటే, కూర్చుంటే పబ్జి, నిలబడితే పబ్జి, బాత్రూమ్ లో పబ్జి, బెడ్రూమ్ లో పబ్జి, ఆఖరికి ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు, మా లాస్ట్ బెంచ్ కి వచ్చేసాడే బామ్మ. ఒరే వెదవా, నువ్వు గానీ ఫస్ట్ ర్యాంకు రాలేదు, సైకిల్ షాప్ లో పంచర్లు వేసుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరావురా వెదవా? బామ్మ పెద్ద పెద్ద మహానుభావులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, తెందుల్కర్, మా పిఎస్పీకే, వీళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్లేనే, ఫస్ట్ ర్యాంకులు కాదు. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది తప్పు, అయినా చెల్లిని చూసి నేర్చుకోరా, ఎంత బాగా చదువుకుంటుందో చూడు నా బంగారు తల్లి. అమ్ములు బంగారు తల్లి, అమ్ములు బంగారు తల్లి, చదువుకుంటున్నావు కదా? ఓ ఉదయాన్నే 3 గంటలకు లేచి చదువుకుంటున్నాను బామ్మ, నిన్న రాత్రి కూడా 2 గంటలకి పడుకున్నాను. మా తల్లి మా తల్లి, బాగా చదువుకొని ఈ బామ్మ పేరు నిలబెట్టు నా బంగారు తల్లి. సరే బామ్మ, బాగా చదువుకుంటాను, ఈసారి స్టేట్ ఫస్ట్ రావాలని గ్రూప్ స్టడీ కూడా చేస్తున్నాము, కాలేజ్ బంకర్స్ అనే వాట్సాప్ గ్రూప్ లో బాగా చదువుకుంటున్నాం బామ్మ. అవునా? అలాగే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అనే ఫేస్బుక్ పేజ్ లో రోజుకి 10 పోస్టులు పెడుతున్నాను బామ్మ, లైకులు బాగానే వస్తున్నాయి. మా తల్లే మా తల్లే. అలాగే టిక్టాక్ లో కూడా రోజు మంచి వీడియోస్ పెడుతున్నాను బామ్మ, నా వీడియోస్ చూసి చాలా మంది అబ్బాయిలు బాగా చదువుకుంటున్నారు. అవునా? దాంతో పాటు యూట్యూబ్ లో మోటివేషనల్ వీడియోస్ కూడా చూస్తున్నాను బామ్మ, అవి చూస్తే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనే కసి బాగా పెరుగుతుంది. అవునా? నా బంగారు తల్లి, నువ్వు గాని ఇలా చదివితే స్టేట్ ఫస్ట్ కాదు తల్లి, ఈ దేశానికే ఫస్ట్ వచ్చేస్తా.